కేశవరావు జాదవ్ ఎవరు సార్? కేశవరావు జాదవ్ గారు యూనివర్సిటీలో ఉస్మా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన ప్రొఫెసర్గా ఉంటూ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని మొట్టమొదటి ప్రజల దృష్టికి తీసుకొచ్చింది కేశవరావు జాదవ్ గారు. ఇప్పుడు ఆయన ఆయనతో పాటు మనకు మిగతా ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళిందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి మూలకారణం. ఆయన చాలా నిక్కచ్చైన మనిషి. ఈరోజు కూడా తన స్వార్థాన్ని చూసుకోలేదు. తన కోసం అంటూ ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అందులో ప్రజల పట్ల చాలా ఆదరణ కలిగి ఉండేటటువంటి వ్యక్తి. కష్టజీవుల పట్ల ఆయన కన్నీళ్లు పెట్టేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మనకు కరువు పరిస్థితి రోజులు వచ్చినప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ఇంటింటి తిరిగి అంబలి కేంద్రాలు నిర్వహించాడు. దాని లోపల తెలంగాణ ఉద్యమంలో అన్కాంప్రమైజింగ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కేశవరావు జాదవ్. వీళ్ళందరూ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఈవెన్ ప్రొఫెసర్ హరగోపాల్తో సహా వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఆయనకి ఇవాళ మనం జోహర్లు అర్పించి ఆయన స్మృతిలో ఆయన జ్ఞాపకానికి మరొకసారి మనం నిజమైన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పేసి కోరుతాను. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారణ కేశవరావు జాదవ్ గారిని మర్చిపోయారు అనుకోవచ్చా? కనబడితేనే ఉంది కదా. అసలు ఉద్యమకారులు ఎవరున్నారు క్యాబినెట్లో? కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు దగ్గర సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ ఇంక్లూడింగ్ కేసీఆర్. ఇవాళ వాళ్ళందరూ కేసీఆర్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు కదా. అసలు ఉద్యమకారుల మీద కేసులు విత్డ్రా చేసుకోలేదు కేసీఆర్. చాలా వరకు ఆయనకు ఉద్యమకారుడిగా ఫస్ట్ టైం ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఎవరెవరైతే ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీద కేసులు అయినాయో ఆ కేసులు విత్డ్రా చేయాల్సింది. వాళ్ళందరికీ వాళ్ళందరి కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలా, ఎవరికి పెన్షన్ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా అని చూసుకోవాలి. కానీ అది జరగలేదు కదా. అంటే మీరు కేశవరావు జాదవ్ గారి గురించి మీరు ఏం తెలియజేశారు సమాజానికి? కేశవరావు జాదవ్ ఏ విధంగా అయితే నిస్వార్థంగా పనిచేసినాడో, కేశవరావు జాదవ్ ఎట్లయితే నిక్కచ్చిగా ఉన్నాడో అలాంటి నాయకులు ఇవాళ కావాలా. యువతరం ఆ విషయాలు ఆయన దగ్గర నేర్చుకోవాలి.